అందరికీ నమస్తే అండి. నేను మీ హరి, హరి విహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వాడపల్లి నువ్వంటే నాకు ఇష్టమని మూవీ షూటింగ్ లొకేషన్ చూపించడం కోసం నేను మీకు వాడపల్లి అనే గ్రామం చూపించబోతున్నానండి. ఈ వాడపల్లి అనే గ్రామం చాలా బాగుంటుంది. ఈ వాడపల్లి అనే గ్రామంలో అల్లరి నరేష్ వాళ్ళ బ్రదర్ నటించినటువంటి నువ్వంటే నాకు ఇష్టం మూవీ అంతా కూడా కొన్ని సీన్స్ అయితే అక్కడ తీయడం జరిగింది. ఆ లొకేషన్ అన్ని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయొద్దని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకోకుండా వీడియోలోకి తెలిపాను ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నాండి. ఈరోజు మన వీడియోలో 2005 ఆగస్టు 12 తారీఖున రిలీజ్ అయినటువంటి నువ్వంటే నాకు ఇష్టం మూవీ లొకేషన్ చూపించడం కోసం వాడపల్లి అయితే వెళ్తున్నామండి. ఈ వాడపల్లి అనే గ్రామంలోను నువ్వంటే నాకు ఇష్టం అనే మూవీ షూటింగ్ అక్కడ జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ ఈవి సత్యనారాయణ అండి, వాళ్ళ తండ్రి గారే. ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ గారు, అల్లారి నరేష్ గారు కలిసి నటించారు. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ లొకేషన్స్ తీయడమే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఈ గ్రామంలో తీయడం జరిగింది. గ్రామం అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తూనే ఉండండి. ప్రజెంట్ నేను కొవ్వూరు మండలం అయినటువంటి వాడపల్లి అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ వాడపల్లి అనే గ్రామం గురించి అంటే నాకు ఇష్టం మూవీ ఒకటి షూటింగ్ జరిగిందండి. మొత్తం మూవీ షూటింగ్ ఏంటి, మొత్తం ఈ ఊరు గురించి అండి. ప్రతి విషయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. చాలా మంది పెద్దలు ఉన్నారు. పెద్దలు అడిగి తెలుసుకుందామండి, అసలు ఈ ఊరు గొప్పతనం ఏంటో, ఇక్కడ ఎన్ని షూటింగ్ జరిగినాయో ఈ వివరాలు మీరు చూస్తా ఉండండి. షూటింగ్ లో బాగా చేస్తారంట కదండి ఇక్కడ. ఏ షూటింగ్ జరిగిందండి ఇక్కడ? చాలా సినిమాలు తీసారండి. అదే అల్లరి నరేష్ వాళ్ళ బ్రదర్ తోటి ఇక్కడ సినిమా తీసారంట కదండి. లైన్ లోను తీసారండి. నువ్వంటే నాకు ఇష్టం అండి. సినిమాలు తీసారండి. అసలు ఈ ఊరు గొప్పతనం ఏంటండి? వాడపల్లి అంటే అసలు ఫేమస్ ఏంటండి? వాడపల్లి ఫేమస్ అంటే పెళ్లి సందర్భం వచ్చింది. ఫేమస్ ఇది పిలిచందర దగ్గర నుంచి ఫేమస్ వచ్చింది. ఈ ఊర్లో మండువలోగులు ఉంటాయండి అక్కడ. మండువలోగులు మీది మండువలోగులేనండి, మీది తీసారా ఉందండి ఇప్పుడు. అసలు వాడపల్లి అంటేనే చాలా కాస్ట్లీగా ఉంటుంది గ్రామం అంతా కూడా. ఇక్కడ రైతులు కూడా చాలా ఎక్కువ, ఇక్కడ వ్యవసాయం కూడా బాగా చేస్తారు. ఇక్కడ చాలా ఈ ఊరు గొప్పదనం చెప్పాలంటే చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. ఇక్కడ షూటింగ్స్ అయితే చాలా జరిగినాయి అన్నారు. ఇక్కడ పిలిచందర ఒకటి, భద్రాచలం ఒకటి, ఇంకా చాలా మూవీస్ అయితే షూటింగ్ జరిగిందండి. మొత్తం మహానుభావ్ గారి ఒకటినండి. దొంగ పోలీస్ అండి. ఆ షూటింగ్ కూడా ఇక్కడ జరిగిందా? సిటీ దగ్గర అండి. ఇంకా ఏమేమి షూటింగ్ జరిగినాయండి ఇక్కడ? పూల రంగడి అండి, నూతన ప్రసాద్ అండి. అబ్బా ఈ ఊరంటే చాలా, ఏదో ఒక్క సినిమాలో వచ్చాము కానీ ఇన్ని సినిమాలు షూటింగ్ జరిగిందంటే నేనే నమ్మలేకపోతున్నానండి. ఊరు చాలా బాగుండేదండి చూడడానికి. ఈ ఊరు లోపల ఇంకా చూడడానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ లేకపోతే పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి. శివాలయం ఉందండి. శివాలయం అండి, చాలా పెద్దదండి, పురాతనం ఉందండి. జనార్దన స్వామి గుడి ఉందంటే చూసారు కదండి. ఈ వాడపల్లి యొక్క ఈ ఊరు యొక్క గొప్పతనం గురించి, ఈ ఊరు యొక్క విశిష్టత గురించి ఎంత గొప్పగా చెప్పారో, చాలా థ్యాంక్స్ అండి మీకు చెప్పినందుకు. మనకి కనిపిస్తున్న ఇదే లైన్ లో ఎల్బి శ్రీరామ్ గారు, ఆర్యన్ రాజేష్ గారితో ఒక సీన్ తీశారండి. ఆ సీన్ ఇప్పుడు మీకు కోసం వేస్తాను చూడండి. మన పేరు పిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందికి పావల వసూలు చేస్తాం. అదేంటి, ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు. మరి పారిపోక, ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గండి సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్ళి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి, ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. అవకాశం కదా, దానికి అంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. చూసారు కదండి మూవీ లొకేషన్ అయితే ఎలా ఉందో. నేను చూపించిన లొకేషన్లోనూ బిల్డింగ్ ప్లేస్లోనూ పెంకిటిల్లు ఉండేదండి. ఆ పెంకిటిల్లు తీసేసి కొత్తగా అక్కడ బిల్డింగ్ కట్టడం వల్లనో కొంచెం ఇబ్బంది అనిపించింది. అంతకుమించి అంతా ఏమీ లేదు, అంతా సేమ్ టు సేమ్లో ఉంది. అయితే ఈ వాడపల్లి అనే గ్రామం చూడ్డానికేమో పేరు పల్లెటూరు, లోపల చూస్తేనేమో అందమైన బిల్డింగ్లు, మండువలోగులు, మంచి చాలా కాస్ట్లీగా ఉందండి ఈ ఊరైతేనే. ఈ గ్రామం ప్రతి ఏరియా కూడా నేను మీకు ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి. ఎందుకంటే ఈ వాడపల్లి అనే గ్రామంలోను చూడడానికి మంచి మంచి దేవుని గుళ్ళు ఉంటాయండి, మంచి మంచి ఆలయాలు ఉంటాయి, మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయి, మంచి అన్నిటికీ కూడా మంచి చాలా సదుపాయంగా ఉంటుంది. ఎందుకంటే గోదావరి నది పక్కనే ఉన్న ఈ గ్రామాలన్నీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా 24 గంటల్లో నీటి సదుపాయంతో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా రైతులు ఎక్కువగా ఉండడం వలన రైతు కూలీలు కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉంటారండి.
మనం చేసుకోవాలే కానీ ప్రతి 3 నుండి 6 రోజులు కూడా పని దొరికితే ఉంటుందండి. మనకు కనిపిస్తున్న ఈ గుడి శ్రీకృష్ణాలయం అండి. ఈ కృష్ణాలయం టెంపుల్ చూడడానికి చాలా చిన్నగాను ఈ 3 రోడ్ల జంక్షన్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ 3 రోడ్ల జంక్షన్లో చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడికి భక్తులు కూడా చాలామంది వస్తూనే ఉంటారు. టెంపుల్ చిన్నదైనా కానీ పూజలు మాత్రం బాగా అందుకుంటాయి. ఈ పక్కనే మనకి జ్యూస్ షాప్ ఒకటి కనిపిస్తుందండి. ఈయన చాలా కష్టపడతారని తెలిసింది. ఈ వాడపల్లిని గ్రామంలో ఈ జ్యూస్ స్టాల్ మనకి ఒక్కడే కనిపించింది మొత్తం ఊరంతటి కూడా. ఈయన చాలా గిరాకీ కూడా చాలా బాగుంటుంది, ఇది చూస్తూనే అర్థమవుతుంది. ఊరికి మధ్యలో చాలా ఆకర్షణీయమైన పుట్టాలమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల దేవాలయం ఉందండి. ఈ దేవాలయం చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చుట్టూరు ప్రహారీ ఉంటుందండి. ఈ సింహద్వారం దగ్గర అయితేనే సింహాలు అయితేనే అటుపక్కన ఇటుపక్కన మంచి బొమ్మలతోటి చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. లోపల కూడా మనం చూద్దామండి. లోపలికంటే బాగా లోపలికైతే వెళ్ళడానికి అవకాశం అయితే లేదు, కొంచెం లోపలికి వెళ్ళి మొత్తం మీకు గుడి టెంపుల్ అంతా కూడా మీకు క్లియరెన్స్గా చూపిస్తాను. మీకు ఈ అమ్మవారి దేవాలయం మొత్తం ఈ ఊరికి ఒక గ్రామ దేవత లెక్క కింద మొత్తం ఊరిని కాపాడుతా చాలా మంచి జరుగుతూ ఉంటుందండి. ఈ ఊళ్ళో చాలామందికి కూడా అంత ఆకర్షణీయమైన ఈ టెంపుల్స్ ఈ వాడపల్లనే గ్రామంలో ఉన్నాయి. ఇంకా మనకి ముందు ముందు మనం వెళ్ళే కొద్దీ కూడా మొత్తం వాడపల్లనే గ్రామం అంతా కూడా మంచి మంచి బిల్డింగులతో పాటు మంచి మంచి ఈ హిందూ దేవాలయాలు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. మొత్తం ఈ వాడపల్లి గ్రామం అంతా కూడా మేము తిరిగి చూసినా సరే మాకు ఎక్కడా కూడా మట్టి రోడ్డు కానీ కంకర రోడ్డు కానీ కనపడలేదు, అన్ని సీసీ రోడ్లేనండి. మనకు కనిపిస్తున్న బిల్డింగ్లు అయితే ఏదో డూప్లెక్స్ బిల్డింగ్ లాగానో చాలా కాస్ట్లీగానో కలర్ఫుల్గాను చాలా బాగున్నాయండి బిల్డింగ్స్ అయితేనని. వాడపల్లిలో ఇలాంటి సీసీ రోడ్లు అయితే కొరవలేదు. మొత్తం ఊరంతా కూడా చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంది. మనకు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా వండర్ఫుల్ అనమాట, చాలా విజువల్స్ అయితే అదిరిపోయినాయి. చూడండి ఇలాంటి బిల్డింగ్స్ నిజంగా ఈ మన పల్లెటూర్లు కూడా ఇంత కాస్ట్లీగా ఎలా మారిపోయినాయో చూడండి. దాసాంజనేయ స్వామి గుడి ఉంది సార్, చాలా పెద్దగా ఉందండి టెంపుల్. ఇది ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి భక్తులు? చుట్టుపక్కల అందరూ వస్తారా? అసలు నేను అసలు ఊహించలేదు, అసలు నేను వాడపల్లి అనే గ్రామంలో ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని నాకు తెలియదు. పైగా మొత్తం గుడారం వేసారు చూసారా, చాలా మంది కూర్చోడానికి పెద్దోళ్ళు కానీ లేకపోతే ఈ ఊరి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి మాత్రం చాలా బాగుందండి. ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీది ఊరేనండి? మీది ఈ లోకల్లో ఎక్కడైనా సినిమాలు తీసారండి? లోకల్ ఎక్కడైనా ఏటుగట్టు పక్కన? ఓకేనండి, కానీ చాలా బాగుందండి గుడి మాత్రం. థ్యాంక్స్ అండి. దాస ఆంజనేయ స్వామి గుడి ఈ గురించి వాడపల్లిలో ఉంటుందని చాలామంది చెప్పడం జరిగింది. ఈ గుడి యొక్క విశిష్టత, ఈ గుడి యొక్క మొత్తం నైపుణ్యత, ఈ గుడికి పైనుంచి కూడాను మొత్తం 4 రోడ్లు జంక్షన్లోను కనీసం ఎండ కూడా పడుకోకుండా పైన గుడారాలు చూడని ఎలగేశారు, ఎంత బాగా చేశారో. ఈ మొత్తం వాడపల్లి అనే గ్రామంలోనూ ఎంతమంది పెద్దలు కానీ ఎంతమంది చిన్నలు కానీ ఊరంతా కూడా ఈ గుడి దగ్గరకు వచ్చి ప్రతిరోజు కూడా అక్కడ కూర్చుండి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండి అందరం మాట్లాడుకుంటూ ఉండి మొత్తం గ్రామంలో ఉన్న పల్లెటూరు వాతావరణం తలపించే రకంగా అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంటుందండి. దేశానికే పట్టు పల్లెటూర్లు పట్టు కొమ్మలు అన్నారు, అలాంటి పల్లెటూర్లు కూడాను చాలా బాగా ఎదుగుతున్నాయి. ఇలాంటి ఎదుగుదల మన రాష్ట్రంలోనూ ఇంకా మంచి మంచిగా ఎదగాలని కోరుకుందామండి. ఈ దాసాంజనేయ స్వామి టెంపుల్ అయితే చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరు కూడా చూడండి ఏ రకంగా ఉందో ఈ గజస్తంభం కానీ ఈ టెంపుల్స్ కానీ చూస్తుంటే ఎంత ఆకర్షణీయంగా ఉందో. మొత్తం చాలా అసలు ఎండ అనేది తగలలేదండి అసలు. ఈ మధ్య రోజుల్లోనూ మాకు ఇలాంటి టెంపుల్స్ అయితే ఎక్కడ కనిపించలేదండి. ఈ వాడపల్లి గ్రామంలోనూ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ టెంపుల్లోనూ భక్తులు మాత్రం వేలాది మంది భక్తులండి, ఒకటి కాదు రెండు కాదు. ఇక్కడ అన్నసంతర్పణ కూడా జరుగుతూ ఉంటుందంటండి. అన్నసంతర్పణకి మొత్తం ఊరంతా కాకుండా మొత్తం పక్కనున్న ఊర్లు కూడా వచ్చి అన్నసంతర్పణలో పాల్గొండి దేవుని ప్రసాదం తిని అందరూ కూడా చాలా ఆయురారోగ్యాలతోటి చాలా బాగుంటుందంటండి. ఇక్కడ చూడడానికి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి అన్ని రకమైన పరిశ్రమలు కానీ అలాంటివి ఏమి కూడా పక్కన లేకపోవడంతో వీళ్ళు చాలా సమృద్ధిగా చాలా మంచిగా ఉన్నారని అనిపిస్తుంది. ఈ లైన్లో ఒక సీన్ తీశారు, ఆ సీన్ కూడా ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. చూసారు కదండి మూవీ క్లిప్పింగ్ అయితేనే. ఇంతకుముందు లైన్లో ఉన్న పెంకిటిల్లు మాత్రం చాలా వరకు తీసినట్టున్నారండి, ఆ పెంకిటిల్లు అయితే ఆ సీన్లో ఉన్నాయి, ఈ సీన్లో అయితే లేవు.
ఈ వాడపల్లి అనే గ్రామం చాలా పెద్దదిగా ఉన్నట్టున్నదండి. మొత్తం మేము ఎన్ని లైన్లు తిరిగినా కానీ ప్రతి లైన్లో కూడా అందమైన బిల్డింగులు, అందమైన పెంకుటిల్లు, చూడడానికి ఆకర్షణీయంగా ఎంత బాగుందంటే మీరు చూస్తున్నారు కదండి. ప్రతి ఇంటి ముందు కూడా ప్రహారీలతోటి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. మనకు కనిపిస్తున్న గ్రామ సచివాలయం అండి, ఇంకా మనకి కనిపిస్తున్న ఈ పెంకుటిల్లు ఏంటి, మొత్తం ఈ ఊర్లన్నీ కూడా ఎంత అందంగా ఉంటుందనేసి మేము అయితే అనుకోలేదు. ఈ వాడపల్లి అనే గ్రామం మొత్తం ఏ వీధి చూసినా సరే చాలా ఆకర్షణీయంగాను చాలా ఎంత బాగుందంటే చూడడానికి మనకి ఎదురుగుండా కనిపిస్తున్నది సాయిబాబా గుడి అండి. ఈ సాయిబాబా గుడి మొత్తం రోడ్డుకి ఆ చివరి నుంచి చూస్తున్నా కానీ ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో చూడండి. ఈ గుడి అయితేనే సాయిబాబా గుడి అండి, ఇది చూడడానికి అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. ఇలాంటి టెంపుల్స్ ఈ వాడపల్లిలోనూ చాలా ఉన్నాయి. ఈ వాడపల్లి అనే గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా మంచి మంచిగా ఇక్కడ రైతులు ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా వ్యవసాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ ఊరంతా కూడాను చాలా పచ్చగాను చాలా పాడి పంటలతోటి సమృద్ధిగా ఉండాలనేసి మరొకసారి మనం ఈ ఊరు గురించి ఆలోచన చేద్దామండి. వాడపల్లి ఊరు చివరికి వచ్చేసామండి. దీన్ని మహర్షి వేదాలయం అంటారండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా అదేనండి. వీడియో నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియో చూడంగానే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మూవీ లొకేషన్ తోటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.